ఎందుకు మన పొద్దునే లేసి నోట్లో చక్కెర వేసి కెమికల్ వేసి తిక్కితే ఏమవ్వాలి, పనులేమవ్వాలి. సో అది కెమికల్స్. ఇంకా న్యాచురల్ లివింగ్కి, న్యాచురల్ ఎకో లివింగ్కి, ఈ మోడర్న్ లివింగ్కి నేను ఈ పేస్ట్ బేస్ మీద మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఇలాగ కెమికల్స్ ఉన్న పేస్ట్ వాడుతున్నాం, మనం బ్రాండ్ పేరు చెప్పుకోకూడదు, ఏదో ఒక బ్రాండ్ అనుకుందాం. అంటే మనం మోడర్న్ లివింగ్లో ఉన్నాం. సో మనకు అర్థమైంది, ఈ మూడు రోజుల ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాము, కెమికల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు ఈరోజు అర్థమవుతుంది, పోగ పోగ కూడా అర్థమవుతుంది. తర్వాత న్యాచురల్ లివింగ్ అంటే కెమికల్స్ లేనిది, సాధారణమైనది, అంటే వేప పుల్ల, తుమ్మ పుల్ల, కాను పుల్ల, ఇలా ఏదో ఒకటి. అంటే ఇది న్యాచురల్ లివింగే, కెమికల్స్ లేదు, అంటే సహజంగా ఉన్నవి తీసుకుంటున్నాం. కానీ అక్కడ ఏదో ఒక చెట్టు కొమ్మనో లేకపోతే ఏదో బతికున్న దాన్ని మనం తుంచుకుంటున్నాం. మరి న్యాచురల్ ఎకో లివింగ్ అంటే ఏంటి? అంటే పుల్ల కూడా ప్రకృతిలో ఉండేదే కదండి, మరి దానికి దీనికి తేడా ఏంటి? రీయూస్ చేయడం. పుల్ల కూడా రీయూస్ చేసుకోవచ్చు రెండు మూడు రోజులకు ఒకసారి. ఇక్కడ బొగ్గు అంటే అది కూడా ఒకప్పుడు కట్టే. మరి న్యాచురల్ ఎకో లివింగ్ అంటే ఏంటి? అంటే అది న్యాచురల్, బయోడిగ్రేడబుల్ అనేది న్యాచురల్, రీసైక్లింగ్ అది కూడా న్యాచురలే. న్యాచురల్ ఎకో లివింగ్ అంటే అంటే ఒక జీవి పనికిరానేది ఇంకో జీవి పనికి వస్తుంది, లేదా మనం ఆహారం కోసం ఉపయోగించుకుంటాము దాన్ని మళ్ళీ మనం వాడుకుంటాం. ఎలాగా? దేశీ ఆవు. ఆవు అంటే చాలామందికి జెర్సీ ఆవుని, జెర్సీ ఆవుని ఆవు అనుకుంటారు, కానీ అది ఆవు కాదు. ఆవు అంటే దేశీ ఇండియన్ లోకల్ కౌ, ఓకేనండి. దానికి కూడా మేత కూడా సహజంగా ఇవ్వాలి, దానికి కూడా కెమికల్లో పెట్టిన గడ్డి కాకుండా అది పచ్చిక బయలులో తిరుగుతుండాలి. అది పెద్దగా నా చెప్పాలంటే ఒక రెండు మూడు గంటలు పడుతుంది దాని గురించి. కాబట్టి దేశీ ఆవు, దేశీ ఆవు అంటే మూపరం ఉంటుంది, పాలు తక్కువ ఇస్తుంది, ఆ విధంగా. అంటే జెర్సీ ఆవుతో పోల్చుకుంటే పాలు తక్కువ ఇస్తుంది. తర్వాత ఆవు పేడని మన పెద్ద పాతకాలంలో పల్లెల్లో కూడా ఇప్పటికి కూడా పిడికలేస్తారు. పేడ వేయగానే ఫ్రెష్ తీసి పిడికేస్తారు, అది ఎండాక దాని నుంచి బొగ్గును తయారు చేస్తారు. ఆ బొగ్గుని పొడి చేసి ఉత్తరేణి గింజల పొడి ఇలా రకరకాల హెర్బల్స్ కలుపుకొని మన దంతమంజన్ తయారు చేసుకోవచ్చు. ఒకప్పుడు మన పెద్దవాళ్ళందరూ చేసుకునేవాళ్ళు. లేదు, ఆవు అందుబాటులో లేదు. మీరు ఇంట్లో కొబ్బరి చట్నీకి కొబ్బరి వాడతారు, ఇడ్లీకి దోశకు కొబ్బరి చట్నీలో చేస్తారు. ఆ కొబ్బరి పెంకు ఉంటుంది, ఆ పెంకుని మనం బొగ్గుగా చేసి దాన్ని కూడా సేమ్ ఇలాగే వాడుకోవచ్చు. అంటే ఒక జీవికి అవసరం లేని మనం ఉపయోగించుకుంటున్నాము, ఒక రకంలో వేస్ట్ అనుకున్నది మనం తిరిగి ఉపయోగించుకుంటున్నాం. అది న్యాచురల్ ఎకో లివింగ్. అంటే మనం బతకడానికి, మనం జీవించడానికి, మన అవసరాల కోసము మనం ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు, అది ప్రకృతిలో ఉన్న ఒక నియమం. ఒకప్పుడు ఇంట్లో ఎవరికన్నా దగ్గో జలుబో చేస్తే ఇంట్లో నాన్నమ్మను బామ్మను పెద్దవాళ్ళు వెంటనే వాళ్ళ వంటింటికి వెళ్ళిపోయి వాళ్ళ స్పైసెస్ అన్ని తీసి కషాయాలు చూర్ణాలు చేసి ఇచ్చేవాళ్ళు. కానీ ఈ కాలంలో ఎట్లయిపోయిందంటే ఇంట్లో పిల్లడికి దగ్గు జ్వరం వచ్చిందనుకోండి, మనం వెంటనే ఫోన్ ఓపెన్ చేసి దగ్గరలో బెస్ట్ డాక్టర్ ఎవరు ఉందని చెక్ చేసుకుంటున్నాం, అంతేనండి. అంటే ఒకప్పుడు మన పెద్దవాళ్ళు మనకి ట్రీట్మెంట్ చేసినంత కాన్ఫిడెంట్గా మనం చేయలేకపోతున్నాం. ఆ విధంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ వ్యవస్థ కానీ తయారైపోయింది. తర్వాత పేరెంటింగ్ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రపంచంలో ఏం జరిగినా కూడా దానికి మూలాలు హైదరాబాద్లో ఉంటాయి. అది మంచైనా సరే చెడైనా సరే, ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ అయినా సరే లోకల్ మాఫియా అయినా సరే. సో డ్రగ్స్ అనేది విపరీతంగా అన్ని చోట్ల దొరుకుతుంది. అది రీసెంట్గా హైదరాబాద్లో స్కూల్ పిల్లలు, చిన్న చిన్న స్కూల్ పిల్లలు డ్రగ్స్కు బానిసలు అయ్యారు, దాని గురించి పెద్ద హంగామా జరిగింది. తర్వాత ఫిలిం వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి మీడియా వచ్చింది, కొన్ని రోజులకంతా మర్చిపోయాం. కానీ ఇప్పటికి కూడా కొన్ని వందల కిలోల గంజాయి అనేది సప్లై అవుతూనే ఉంది, పట్టుబడుతూనే ఉంది. దానికి అది ముఖ్యంగా పెద్దవాళ్ళు ఏదో డబ్బున్న వాళ్ళు లేకపోతే జులాయిగా తిరిగే వాళ్ళు బానిసలు అయ్యారు అంటే ఓకే అనుకోవచ్చు, కానీ స్కూల్కి వెళ్ళే చిన్న చిన్న పిల్లలు కూడా దీనికి బానిసలు అవుతున్నారు. తర్వాత ఒకప్పుడు మనం ఎలా ఉన్నామో ఎలా పెరిగామో ఈ కాలం పిల్లలకి అందుబాటులో రావట్లేదు, వాళ్ళు తెలియట్లేదు. వాళ్ళకి ఆహారం అంటే సూపర్ మార్కెట్కి వెళ్తాము, ఏసీ కార్లో వెళ్తాము, తెచ్చుకుంటాము, ఏసీ ఇళ్ళలో ఉంటాము అన్న కాన్సెప్ట్లో ఉండిపోతున్నారు. కానీ ఈ పంట పండించాలంటే దానికి విత్తనం వేయాలి, మట్టిలో వేయాలి, నీళ్ళు వేయాలి, దాన్ని చూసుకోవాలి. ఆ పంట పండించాలంటే మనకు ఆవులు ఇలాగ రకరకాల జీవులన్నీ ఉండాలని చెప్పి అనే కాన్సెప్ట్ మర్చిపోతున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతికి దూరం అయిపోతున్నారు. కాబట్టి ఆ విషయాలన్నీ మనం పిల్లలకి చెప్పాలి అంటే మన
దానికి ఒక పేరెంటింగ్ యాక్టివిటీ ఉండాలి. నేను గత రెండేళ్లుగా కూడా ఏంటంటే ప్రతి శనివారం ఆదివారము హైదరాబాద్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కడున్నా కూడా వెళ్ళి అటెండ్ అవ్వడం అలవాటు చేసుకుంది అనమాట. ఆ ప్రాసెస్లో ఏంటంటే నేను ఒక దివాళీ రోజు ఒక పల్లెటూరుకి వెళ్ళాల్సి వచ్చింది. ఒక 60 కిలోమీటర్ల పాటు బైక్లోనే ప్రయాణం చేశాను. సో ఆ 60 కిలోమీటర్ల పాటు రోడ్డు ఆపక్క ఇప్పక్క అంతా కూడా పొలాలే, ఎక్కడ చూసినా కూడా పత్తి పంట. ఆ పత్తి పంట కూడా బీటీ కాటన్. సరే, మధ్యాహ్నం ఒక పొలంలోకి ఒక ఊరికి వెళ్ళాము. అక్కడ భోజనం పెట్టారు, ఫ్రెష్ నెయ్యి ఇచ్చారనమాట. అబ్బా, పొలానికి పల్లెకి వచ్చాను, పల్లెలో మంచి నెయ్యి దొరికింది. సహజంగా అడిగాను, మీకు ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని బర్రెలు ఉన్నాయి, ఎన్ని పాలు వస్తాయి, ఎంత ఆయిల్ ఇస్తారు అని, ఎంత నూనె తీస్తారు అని. సో అన్నాడు, ఈ ఊళ్ళో అట్లాంటివి ఏం లేవు. మరి నెయ్యి ఎలా వచ్చిందంటే పట్టణం నుంచి వచ్చింది. అంటే ఇప్పుడు ఎలా అయిపోతుందంటే మనకి ఏం కావాలన్నా కూడా, అంటే రైతులు కూడా వాళ్ళకి ఏం కావాలో పండించుకోవడానికి పండించుకోవట్లేదు, ఒక రకం వేసుకుంటారు, మిగతాని కొనుక్కుంటున్నారు. అంటే నేనేంటంటే మా అమ్మ తను చిన్నప్పుడు ఎలా పెరిగింది, పల్లెల్లో ఎలా పెరిగింది అనేది వింటూ పెరిగాను. పెళ్ళి, నేను ఒక రైతు బిడ్డని పెళ్లి చేసుకున్నాను. సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, వాళ్ళకు రోజు ఆహారం ఎలా వచ్చేది, వాళ్ళ పొలం నుంచి వాళ్ళకు ఫ్రూట్స్ ఎలా వచ్చేది, వెజిటబుల్స్ ఎలా వచ్చేవి నేను వింటూ పెరిగాను. ఇప్పుడు చూస్తే ఆ అవకాశం లేదు. కాబట్టి మన పొలం, మన మట్టి, మన పంట, మన భూమి, మన ఇంట, అందరి ఆరోగ్యం తగ్గుతుంది భూతాపం. భూతాపం అంటే గ్లోబల్ వార్మింగ్. సో అడవులన్నీ పొలాలు అయిపోయాయి, పొలాలన్నీ ప్లాట్లు అయిపోయాయి, ప్లాట్లన్నీ అపార్ట్మెంట్లు అయిపోయాయి, అంటే ఇండ్లు అయిపోయాయి, ఇండ్లన్నీ హాస్పిటల్స్ అయిపోయాయి. రోజు రోజుకి జనాభా పెరుగుతుంది, కల్టివేషన్ అంటే సారవంతమైన భూమి తగ్గిపోతుంది, పల్లెల్లో పనిచేసే వాళ్ళు ఎవరు లేరు, పల్లెల్లోనే ఏమి దొరకట్లేదు. గోయింగ్ ఫార్వర్డ్ అంటే ఒక 5 నుంచి 10 ఏళ్లలో పెట్రోలు డీజిల్ కన్నా, తాగే నీళ్ళ కన్నా ఈ ఫుడ్ అనేది ఎక్కువ అవసరమైపోతుంది. కాబట్టి న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఫార్మింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫార్మింగ్ ఎలా చేయాలో చెప్పడం ఒకటి. తర్వాత కమ్యూనిటీ ఫార్మింగ్, గ్రూప్ ఫార్మింగ్, మనకు మనం చేసుకోవడం, మనకు మనం పండించుకోవడం, ఆ కాన్సెప్ట్ కింద మేము వర్కౌట్ చేస్తున్నాము. సో ఈ ఫార్మింగ్ అంటే ఒక గుర్తొచ్చింది, మనం ఇంట్లో ఉంటే కానీ ఇండిపెండెంట్ హౌస్లో ఉండాలి. వ్యవసాయం చేస్తే మాత్రం ఓకే, ఇంట్లో ఉంటే ఇండిపెండెంట్ హౌస్లో ఉండాలి. అపార్ట్మెంట్లో ఎంతమంది ఉంటున్నారండి? మ్యాక్సిమం ఉంటున్నారు. సో ఎంతమంది హ్యాపీగా ఉన్నారు అపార్ట్మెంట్ లైఫ్ స్టైల్లో? పక్క ఇంట్లో ఎవరు ఉంటారో తెలియదు, ఎదురింట్లో ఎవరు ఉంటారో తెలియదు, ఇది రిపేర్ వచ్చిందంటే నేను చేయను అంటారు. అంటే అపార్ట్మెంట్ అసోసియేషన్లో దేశంలో రాజకీయాలన్నీ ఉంటాయి, కాలనీ అసోసియేషన్లో ప్రపంచంలోని రాజకీయాలన్నీ కనిపిస్తాయి మనకు. కొంతవరకు ఏమనిపిస్తుంది అంటే మా సొంతింటికి వెళ్ళిపోదామని మనకు అనిపిస్తుంది. సో అది కాన్సెప్ట్. కానీ వ్యవసాయంలో మాత్రము ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డబ్బు ఉన్న వాళ్ళు, ఓ వ్యవసాయం చేస్తాము, కెమికల్ వద్దు మనకు, ఎక్కువైపోతున్న అవగాహన ఎక్కువ ఉన్న వాళ్ళు చాలామంది పొలాలకు ఉంటున్నారు. కానీ ఎవరు వ్యవసాయం చేయట్లేదు. కొన్ని వాళ్ళకి అర్థమవుతుంది, వ్యవసాయం మనం చేయలేము, మన వల్ల కాదు, లేదా మ్యాన్ పవర్ లేదు, పల్లెల్లో ఎవరు పనిచేసేవాళ్ళు లేరు. ఎందుకు అంటే పల్లెల్లో ఉండి పనిచేస్తే వచ్చే ఆదాయం కన్నా ఇలా వస్తే సిటీకి వచ్చి ఇక వేరే పనులు చేసుకుంటే వచ్చే ఆదాయమే ఎక్కువ ఉంది. కాబట్టి ఫార్మింగ్ చేయడం అంత ఈజీ కాదు. కానీ అక్కడ అందరూ చేస్తున్న తప్పేంటంటే ఇండివిజువల్గా కొంటున్నారు. అంటే ఇండిపెండెంట్ లాస్లో ఉండాలనే కాన్సెప్ట్తోనే వెళ్ళి ఇండిపెండెంట్గా ఫార్మింగ్ కొంటున్నారు. కానీ వ్యవసాయం అనేది కలిసి చేయాలి, ఉమ్మడిగా చేయాలి. ఆ కాన్సెప్ట్ని మేము ప్రమోట్ చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.